హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో పేటీఎంలో ఒక ఆఫర్ అయితే రావడం జరిగింది. సో ఈ ఆఫర్ ఏంటి అలానే చెప్తాను. సో ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఎన్ని మినీ కేవైసీ అకౌంట్స్, అంటే ఫుల్ కేవైసీ కాకుండా మీరు జస్ట్ ఆధార్ కానీ పాన్ నెంబర్ ఇచ్చేసి వదిలేసి ఉంటారు కదా, అలాంటి కేవైసీ మినీ కేవైసీ అకౌంట్స్లో ఇప్పుడు ఒక ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది. సో ఆఫర్ ఏంటి ఎలానని నేను చెప్తాను. దీనికోసం మీకు ఎటువంటి యూపీఐ లింక్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కానీ మీ దగ్గర ఒక్క ఆప్షన్ అయితే ఉండాలి, అదేంటంటే అవతల వాళ్ళకి మర్చెంట్ అకౌంట్కి మొబైల్ నెంబర్కి సెండ్ చేయాలి. అంటే మనీ ట్రాన్స్ఫర్ చేసినందుకు మనకి ఇక్కడ 60 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. సో ఇదేంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇది ఓన్లీ మినీ కేవైసీ అకౌంట్స్ మాత్రమే. మీ దగ్గర కానీ మీ ఫ్రెండ్స్ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా ప్రతి ఒక్కరి దగ్గర ట్రై చేయండి. ఇంకొకటి, ఇప్పటివరకు యూజ్ చేయని మొబైల్ నెంబర్ ఉన్నా కూడా దానికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, పర్లేదు, ప్రాబ్లం లేదు, ఆ అమౌంట్ని సెండ్ చేసుకోవాలి. సో ప్రాసెస్ ఏంటి ఎలా అన్నది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి మీకు లైవ్లో డెమో ఇచ్చి కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఆఫర్ ఏంటంటే, మెయిన్ ఇక్కడ ఆఫర్ టర్మ్స్ అండ్ కండిషన్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను చూడండి. ఏం లేదండి, మన పేటీఎం వాలెట్లో బ్యాలెన్స్, మినీ కేవైసీ అకౌంట్ అంటే డైరెక్ట్గా అవతల వాళ్ళు మినీ కేవైసీకి మనం ట్రాన్స్ఫర్ చేయలేము. ఎందుకంటే మినీ కేవైసీకి ఇప్పుడు పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఆప్షన్ లేదు. సో అందువల్ల మనం ఏం చేయాలి, పర్సన్ టు పర్సనే కానీ మర్చెంట్ అకౌంట్కి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేస్తే కూడా కౌంట్ అవుతుంది అన్నమాట. సో ఈ ట్రిక్ అయితే చాలా వైరల్ అవుతుంది ఇప్పుడైతే. సో ఇది ఎలా ఏంటి అన్నది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో సింపుల్గా క్యాష్ బ్యాక్ ఆఫర్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఆఫర్ సెక్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఆఫర్లో ఈ విధంగా కనిపిస్తుంది, రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ ఆఫర్స్ అని. సో ఈ విధంగా వెళ్ళిన తర్వాత కిందికి వస్తే మెగా ఆఫర్ అని చూసారా, దీనిలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు 50 రూపాయల కంటే మీరు ఎక్కువగా ట్రాన్సాక్షన్ చేయాలి. సో మీరు సింపుల్గా ఆఫర్ యాక్టివేట్ చేసుకుని, ఆఫర్ నవంబర్ 30 వరకు ఉంది, ఆఫర్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో మినిమం 3 డేస్లో మీరు ఆఫర్ని అయితే కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ ఇంకొకటి, అసలు డైలీ 1 ట్రాన్సాక్షన్ మాత్రమే కౌంట్ అవుతుంది, అంటే మీరు 3 డేస్ కష్టపడితే మీకు 60 రూపాయలు వస్తాయి. సో కష్టం అంటే ఏంటో మీకు చెప్తాను. అసలు కష్టం కూడా ఏం లేదు, మ్యాక్సిమం రీఛార్జెస్ కానీ, మెట్రో రీఛార్జ్, డిటిహెచ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా లాస్ట్లో ఇంకోటి పెట్టాడు చూడండి, పేమెంట్స్ డన్ యూజింగ్ మొబైల్ నెంబర్ ఆర్ పేటీఎం క్యూఆర్ కోడ్స్ యాక్సెప్ట్ రిజిస్టర్డ్ పేటీఎం. అంటే అవతల వాళ్ళకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అయినా సెండ్ చేయవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళ నెంబర్కి ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ద్వారా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా సెండ్ చేస్తాను ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు కంప్లీట్గా చూడొచ్చు, ఇక్కడ మీకు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు, ఖచ్చితంగా మేము యూపీఐ ద్వారా కానీ వాలెట్ ద్వారా కానీ దేని ద్వారా అయినా పే చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, వాలెట్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని మినిమం 50 రూపాయలు అన్నారు కదా, 50 రూపాయలు ఒకసారి, మళ్ళీ 50 రూపాయలు రేపు, ఇంకో 53, అంటే టోటల్గా 3 పేమెంట్స్ చేసినందుకు 60 రూపాయలు అయితే పక్కాగా వస్తాయి. ఇది ఓన్లీ మినీ కేవైసీ ఉన్న వాళ్ళకి మాత్రమే. తర్వాత 60 రూపాయల నుంచి ఇక్కడ 600 రూపాయలు అన్నారు, 600 అయితే ఎవరికి రావు, మ్యాక్సిమం 60 రూపాయలు అయితే వస్తుంది మినిమం అయితే. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఇప్పుడు ఎలా ట్రై చేయాలి ఏంటంటే నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాది వేరే మర్చెంట్ అకౌంట్ ఉంది. సో నేను దానికి ఏంటంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఒకటి, మీరు మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి 50 రూపాయల కంటే అబోవ్ సెండ్ చేస్తే మీకు 20 రూపాయలు టోటల్గా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కష్టపడితే మీకు 60 రూపాయల నుంచి 600 రూపాయలు వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ మినీ కేవైసీ అకౌంట్కి మాత్రమే. సో నేను ఇప్పుడు పే అయిన ఆప్షన్లోకి వెళ్ళి నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాను. సో నేను నా సింపుల్గా నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మన అమౌంట్ని అయితే ఎంటర్ చేయాలి. 50 రూపీస్ అయినా ఎంటర్ చేసి సింపుల్గా వాలెట్ ద్వారా నేను పే అయితే చేస్తున్నాను. ఒకవేళ వాలెట్ బ్యాలెన్స్ లేకపోతే యూపీఐ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పాస్బుక్లోకి వెళ్దాం. పాస్బుక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మన పేటీఎం వాలెట్ వచ్చేటప్పుడు 100 రూపీస్ మాత్రమే ఉంది. ఎందుకంటే నేను 120 యాడ్ చేశాను, కానీ అంటే 150 యాడ్ చేశాను, ఇప్పుడు నాకు 20 రూపీస్ అనేది రావాలి కదా, ఆఫర్ కౌంట్ అవ్వాలి కదా. సో కాసేపు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసేసి ఇప్పుడు నేను చూపిస్తాను ఒకసారి మై ఆఫర్ సెక్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ నేను పర్సనల్లోకి వెళ్తాను, వెళ్ళిన తర్వాత మై ఆఫర్స్లోకి వెళ్దాం, మనం ఆఫర్ని యాక్టివేట్ చేసామా లేదా అని చెప్పేసి. సో వేరే ఆఫర్ అయితే కౌంట్ అయ్యింది అనుకుంటాను. సో ఇప్పుడు పేమెంట్ చేసినందుకు, సో నవంబర్ 4 ఇంకో ఆఫర్ కౌంట్ అయింది. సో ఇక్కడ మన ఈ ఆఫర్ ఉంది కదా, ఇక్కడ పే అని ఆప్షన్ కొట్టేసి ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక 50 రూపీస్ని అయితే ఎంటర్ చేసుకుంటాను, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేద్దాం. ఎందుకంటే ఇంకేదైనా ఆఫర్ యాక్టివ్లో ఉంటే కనుక మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 ఆఫర్లు యాక్టివ్ అయిపోయి అంటే ఒకటి కంప్లీట్ అయినంత వరకు రెండోది కంప్లీట్ అయితే అవ్వదు. సో ఈ విషయం అయితే మీరు ఫేస్ చేయవచ్చు. నేను మళ్ళీ చెక్ చేస్తాను ఒకసారి, ఆఫర్ సెక్షన్లోకి వెళ్దాం, మళ్ళీ కౌంట్ అయిందా లేదా అన్న చెక్ చేసుకోవాలి. సో ఏం లేదండి, మనం ఇక్కడ ఈ ఒక పేమెంట్ కంప్లీట్ అయితేనే రెండో పేమెంట్ అయితే అంటే పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇక్కడ మనకి ఇది కంప్లీట్ అవ్వాలి ఫస్ట్, ఈ 10 అయితే కంప్లీట్ అయితే నెక్స్ట్ మనం ఏదైతే ఈ ఆప్షన్ ఉందో, మెగా 600 ఉంది కదా,
ఇది మనకైతే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఇది గైస్ ఈ వీడియోలో చెప్పాల్సింది, మీకు అర్థమయ్యే ఉందనుకుంటాను. మనకేంటంటే ఒకటి, మీకు మెగా ఆఫర్లో ఈ 1500 కంప్లీట్ అయిపోయి ఉండాలి. లేదు అనుకుంటే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని రిమూవ్ చేయడానికి అప్పో సార్ అవుట్ ఫర్ ఆఫర్ అని చెప్పేసి ఎట్లా అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేసిన తర్వాత మీ నెక్స్ట్ ఈ ఆఫర్ని యాక్టివేట్ చేసుకొని సరిపోతుంది. సో మనకి ఈ ఆఫర్ అయితే కలెక్ట్ అయ్యి అంటే యాక్టివేట్ అయ్యింది. నేను అది క్లిక్ చేసేసిన వెంటనే నాకు 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో గైస్ మొత్తానికి అయితే ఎలాగోలా సాధించేసాం. ఆ ఆఫర్ని డీయాక్టివేట్ చేసేసండి సరిపోతుంది. నేను 50 ట్రాన్స్ఫర్ చేసినందుకు 20 అయితే వచ్చేసింది మొత్తానికి అయితే. సో ఈ విధంగా గైస్ మనం 60 రూపీస్ని అయితే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు 20 రూపీస్ చొప్పున. అండ్ ఓవరాల్గా ఇది వీడియో నచ్చింది అనుకుంటాను, నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.